నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ రంగంపై సీఎం జగన్ సమీక్ష. తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్ అందించే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశం. చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగుతుంది. ఐటీ దాడుల విషయాన్ని దృష్టి మరల్చడానికే అసత్య ప్రచారాలు. హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలు. అమరావతి కోసం ఆగని ఆందోళనలు. మందడంలో అధికారులను అడ్డుకున్న రైతులు. జెడ్పీలో జగనన్న చేదోడుపై శిక్షణ. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా ఉండాలని అధికారుల సూచన. రాజధాని రైతులకు మద్దతుగా నిరసనలు. నగరంలో మహిళల భారీ ర్యాలీ, దీక్షలు, సర్వమత ప్రార్థనలు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. జెన్కో, ట్రాన్స్కో డిస్కంలపై ఆర్థిక భారం తగ్గేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. తక్కువ ధరకు ఎవరైనా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ముందుకు వస్తే వారితో ఒప్పందం చేసుకోవాలన్నారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకు సెక్యూరిటీ తగ్గించారని టీడీపీ నేత చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట హోంశాఖ మంత్రి సుచరిత విమర్శించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. చంద్రబాబుకు 153 మందితో భద్రత కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. హైదరాబాద్లో 45 మంది ఉన్నారని, ఏ ఒక్కరిని తగ్గించలేదని అన్నారు. చంద్రబాబుకు హాని ఉంటే ఖచ్చితంగా తగినంత సెక్యూరిటీ ఇస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి బాబు పీఏ ఇంట్లో 5 రోజులు ఐటీ సోదాలు చేస్తే దానిపై ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు. భద్రత తగ్గిస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి భద్రతను ఒక్క వ్యక్తిని కూడా తగ్గించడం అన్నది జరగలేదు. ఆయనకు ఏ విధమైనటువంటి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారో ఆ సెక్యూరిటీని కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మొన్న వారి యొక్క పిఏ చేసినటువంటి వ్యక్తి మీద దాదాపు 5 రోజుల పాటు ఐటీ డిపార్ట్మెంట్ వారు దాడులు చేసినటువంటి సంఘటన గురించి ఆయన ఏమీ కామెంట్ చేయరు, కానీ అసలు అసత్య ప్రచారంగా భద్రత తగ్గిస్తున్నారని మాత్రం ముందు చెప్తా ఉన్నారు. జగనన్న చేదోడు కార్యక్రమం అమలుపై జెడ్పీలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న జగనన్న చేదోడు కార్యక్రమం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించాలని బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ సూచించారు. ఈ మేరకు జగనన్న చేదోడు కార్యక్రమం అమలుపై ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు బుధవారం జెడ్పీలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నాయి బ్రాహ్మణులు, రజక వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఉద్దేశంతో జగనన్న చేదోడు కార్యక్రమం ప్రవేశపెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఈడీ తెలిపారు. లబ్దిదారుల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించి బలహీన వర్గాల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఈ ఎండీఓస్, మున్సిపల్ కమిషనర్స్ వెళ్ళి మండల్ లెవెల్లో వార్డు వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇచ్చి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఈ స్కీమ్ అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు సార్. అందులో ఇది దీనికి పట్టణ ప్రాంతాల్లో షాపులు ఉన్న రజకులు, నాయ బ్రాహ్మణులు అందరికీ ఇది వర్తిస్తుందండి. ఎన్ఆర్సీ సిఏఏలకు వ్యతిరేకంగా జీటీ రోడ్ గుంటూరు కన్వెన్షన్ సెంటర్లో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాళిగిరి, వైసీపీ నాయకులు అప్పిరెడ్డి తదితరులు పాల్గొని పౌరసత్వ చట్ట సవరణపై అవగాహన కల్పించారు. మైనారిటీలకు నష్టం చేసే ఎలాంటి బిల్లులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సపోర్టు చేయదని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ సిఏఏలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో అమలు చేయబోమని హామీ ఇచ్చారు. ఇన్సాఫ్ అనే ఏమి మీరు బతికించుకోలేదు.
उसके वास्ते को तुम्हें सौंपी वैसा कांग्रेस पार्टी से है तुम्हें जाति झंडा उठा लो बेटे कोई निरंतर कुड़ा रोड लो पे कुछ नला गिना दाल स्तुते उच्च विस्ता होते नाकेतन विस्ता होते वाला जाति झंडा की गाँव में चाहे कि अंतर कुड़ा छह तुम्हें अच्छी धंधा करना साजिना ये राज्य की पार्टी उच्च में जैसे आरत की पार्टी की రాజధాని అమరావతి కోసం భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో కులమతాలు రాజకీయాలకి అతీతంగా అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేయవద్దు అని నినాదాలతో మహిళలు ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి ప్రారంభమై శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు కొనసాగింది. దారిలో ఉన్న దేవాలయాల వద్ద ప్రార్థనలు చేశారు. صلاةً تنحينا بها من جميع الأهوال والآفات وتقضي لنا بها من جميع الحاجات وتطهرنا بها من جميع السيئات وترفعنا بها عندك على الدرجات وتبلغنا بها أقصى الغايات من جميع الخيرات للحياة بعد الممات إنك على كل شيء قدير يا الله تمام يا جماعة هنيك قبول فرمائيه يا الله تمام كي فكرك قبول فرمائيه يا الله سب کو استقامت عطا فرمائيه اے اللہ سب کے حق میں ہدایت کے فیصلے فرمائیے ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని ఇది మేము చేసాము చాలాసార్లు ఇవాళ ప్రత్యేకంగా మేము చేయదలుచుకుంది ఇందుకు దీని వెనకాల మా ఉద్దేశం అదే అయినా కూడా ఇవాళ మెయిన్ ఉద్దేశం మాత్రం మేము విడివిడిగా లేము ఏ సామాజిక వర్గము విడివిడిగా లేదు అందరం కలిసే ఉన్నాము అనేది ఎవరు చూడాలో వాళ్ళు చూడాలి అనే ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాము. సరే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది ఆల్రెడీ ఉంది దాన్ని మళ్ళీ నేను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మీరు ఇవాళది ఏమిటి అని అన్నారు అంటే దానికి చెప్తున్నాను మేము భారతీయులం మేము విడివిడిగా లేము ఏ సామాజిక వర్గం విడిగా లేదు అందరూ సుఖపడుతున్నాము అందరం కష్టపడుతున్నాము అందరికీ సమానంగానే ఉన్నాము మేము బాగున్నాము మీరు చిచ్చులు పెట్టాలి అనుకుంటే అది జరిగే పని కాదు అని చెప్దామని హిందూస్ అందరూ ఉన్నారు. అమరావతి అనేది ఏ ఒక్కరికి సంబంధించిన రాష్ట్రం మేమంతా ఒక్కటే మాకు ఒకటే రాజధాని అది అమరావతి కావాలని అది కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిందే దానికోసమే మేము ఇప్పుడు పోరాటానికి వచ్చాము. సో ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని ఐదేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఏదైతే అఫీషియల్గా మీరు డిక్లేర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చి డిక్లేర్ చేసిన దాని గురించే మేము పోరాడుతున్నాం అన్నమాట. ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే రాష్ట్ర చరిత్ర ఎప్పుడన్నా జరిగిందా? కానీ ఇప్పుడు ఈ అమరావతి కోసం ఇంతమంది బయటికి రావాల్సింది వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క రిలీజియస్తో ఒక్క మతానికో ఎవరికి సంబంధించింది కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలకు సంబంధించి మేమందరం ఒక్కటే రాజధాని ఆంధ్రప్రదేశ్ కావాల్సిన రాజధాని అమరావతి అని. మరి ఇన్ని చూసి కూడా మరి ఇంకా ఆ ఒక్క కమ్మరావతి అని ఎలా అంటారండి? పైగా ఉండవల్లి శ్రీదేవి ఏమంటదండి? నిన్న తుళ్ళూరాలు నాకు ఓటే లేదు, కుల విచక్షణ ఉంది, అందుకని నేను ఎందుకు వెళ్ళాలంటే ఎమ్మెల్యే అయినప్పుడు ఓట్ల కోసం అడుక్కోవటానికి మరి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఇదే రోజు ఆ ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలంటది ఏంటండి? కుల విచక్ష చూపించేది వీళ్ళ ప్రజల చూపించేది. గత ప్రభుత్వం ఎప్పుడు ఇది చేయలేదండి, ఈ ప్రభుత్వం ఇది చేపిస్తుంది. పైగా అంటది రైతులు ఎందుకు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గర వాళ్ళు వెళ్ళలేదండి. వాళ్ళే ప్రజల దగ్గరికి వచ్చారు, వాళ్ళ నాయకులు కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చారు, కానీ రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఈయొక్క నిజంగా ఆడదైతే అసలు వచ్చి ఒకసారి చూడమనండి. పొన్నూరు రోడ్డు దుస్థితిపై జనసేన పార్టీ ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పొన్నూరు రోడ్డులోని కరెంట్ ఆఫీస్ వద్ద నిర్వహించిన దీక్షలో జన సైనికులు పాల్గొన్నారు. రోడ్డు అధ్వానంగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని నేతలు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై జనసేన నిరంతరం పోరాటాలు చేస్తుందని వారు చెప్పారు.
పార్టీ అంటేనే సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటుందండి. ఓట్ల కోసమా సీట్ల కోసమా జనసేన పార్టీ కాదు అన్నది ప్రజలకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇది గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొన్నూరు రోడ్డు, దాదాపు నేషనల్ హైవేకి బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డుని గత 7-8 సంవత్సరాలుగా ప్రభుత్వాలు అయితే మారుతూ ఉన్నాయి, కానీ రోడ్ల సమస్యని పరిష్కరించే నాథుడు లేడు. ఇవి మృత్యు శకటంగా మారుతున్నాయి. చెప్తా ఉన్నారు ప్రభుత్వాలు వస్తూ ఏం చెప్తారు, మాట్లాడితే సింగపూర్ అని ఒకళ్ళు లేదా సౌత్ ఆఫ్రికా అని ఒకళ్ళు అంటారు. సరే మీరు సౌత్ ఆఫ్రికాని సింగపూర్ని తీసుకుంటే తీసుకున్నారు, ముందు రోడ్లను ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే ఈరోజు రోడ్ల వల్ల టైము అలాగే యాక్సిడెంట్ ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు అమరావతి రాజధాని కోసం ఆయా గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణాయపాలెం బందరంలో సర్వే నిర్వహించడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పేదలకు భూములు ఇచ్చేందుకు రాజధాని గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను రాజధాని రైతులు అడ్డుకున్నారు. తమ భూములు ఎలా సర్వే చేస్తారంటూ ప్రశ్నించారు. అధికారులు వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రైతులకు నచ్చచెప్పే యత్నం చేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎవరు సొమ్ము ఎవరు భూములు ఎవరికి ఇస్తారండి? మా భూములు తాతలు తాతలు తరాల నుంచి వస్తున్నాయి. మా భూములు ఎందుకు ఇస్తారు? ఇళ్ళ స్థలాలకి ఎవరికని ఇస్తారు? ఎక్కడో వాళ్ళకి ఎక్కడ ఇటువంటి తహసీల్దార్ గారు వీళ్ళంతా వచ్చి కృష్ణాయపాలెం గ్రామంకి వచ్చి అక్కడ సర్వే చేసుకుంటున్నారండి. ఎందుకు సర్వే చేస్తున్నారని మేము అడిగినందుకు వాళ్ళు మాకు సమాధానం చెప్పుకోకుండా 2 గంటల నుంచి కారులో నుంచి బయటికి కూడా రాకోకుండా ఆవిడ మాకు సమాధానం చెప్పడం లేదండి. పోలీసులకేమో వాళ్ళు మేము పోతుంటే దారికి అడ్డుపడ్డారని చెప్తున్నారండి, అదంతా అబద్ధం అండి. ప్రభుత్వ విధానాలతో మీరు మోసపోవద్దు. మీకు ఒక అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఉంది ఈ వ్యవహారం, ముఖ్యమంత్రి గారి వ్యవహారం. మేము రాజధాని మాకు డెవలప్ చేసి మా ఫ్లాట్లు మాకు డెవలప్ చేసి ఇచ్చి వచ్చినామా కదలకుండా కారులో కూర్చొని సమాధానం చెప్తే ఆ సమాధానం ఏంటో ఇని మేము పక్కకి వెళ్తాము కదా. సమాధానం చెప్పకుండా సర్వేలు చేసుకోవడానికి అని చెప్పి వచ్చి రోడ్డు పక్కన కూర్చొని ఎవరు చేయలు ఎవరికి అప్పగిద్దాం అనుకుంటున్నారు. తన జగన్మోహన్ రెడ్డి పొలాలు ఉండేగా తన ఆటలు ఎచ్చుకోపోయాడు. డెవలప్ చేయకోకుండా మళ్ళీ పైపెచ్చి ఇట్లాంటివి చేస్తున్నాడు. ఎందుకయ్యా మాకు ఈ పరిస్థితి రావటం? ఉపాధి హామీ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఉపాధి హామీ పనులపై అధికారులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. 3 జిల్లాల్లో పనులు అలసత్వంగా ఉన్నాయని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. గత 2 నెలల్లో 1400 కోట్ల ఉపాధి హామీ పనులకు చెల్లింపులు చేసినా కొత్తగా ప్రారంభించిన పనులు ఎందుకు వేగంగా జరగడం లేదని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పశ్చిమ ఇన్ఛార్జి కోవలమూడి రవీంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరికీ పెన్షన్లు తీసేశారు. వీళ్ళందరికీ మళ్ళీ పెన్షన్ రావడం కోసం ఒకటి, అట్లాగే ఇసుక ఒకటి, ఏమేమి అట్లాగే ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అమరావతి రాజధాని మీద ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, 9 అంశాలు తీసుకున్నాం.
రెడ్ క్రాస్ సొసైటీ స్థాపితమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జీజీహెచ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ బాబులాల్ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. రక్తదానం చేసేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా 20వ తారీఖున ఈ నెల 20వ తారీఖున గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే దాతలు ఇవ్వదలుచుకున్నారో వారు వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. అందరినీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని కోరుతున్నాను. లౌకిక పౌరసత్వం సవాళ్లు అనే అంశంపై సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన భారత పౌరసత్వం సవాళ్లు అనే అంశంపై ఏసీ కళాశాల ఆవరణలో సభ జరుగుతుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. సభకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతోందని ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పీఆర్ల పేరుతో భారత లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని ఆయన ధ్వజమెత్తారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో భారత పౌరసత్వం సవాళ్ళు అనే అంశం మీద సెమినార్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సెమినారు 22వ తేదీ శనివారం సాయంత్రం 5:30 గంటలకు ఏసీ కళాశాల ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఆవరణలో జరుగుతుంది. ఈ సెమినారులో ప్రఖ్యాత న్యాయశాస్త్ర నిపుణులు, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియు కేంద్ర సమాచార కమిషనర్ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు పాల్గొంటారు. ఆయన ప్రధాన వక్తగా ప్రసంగం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు ఏంటి, ఈ పౌరసత్వంలో వచ్చిన మార్పుల వల్ల భారతీయ సమాజంలో ప్రజలకి వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి అనే అంశం మీద సవివరమైన వివరణ తెలియజేయడం కోసం, విశ్లేషణాత్మకంగా ప్రసంగం చేయడం కోసం మాడభూషి శ్రీధర్ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామిక ప్రజాతంత్రవాదులందరూ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి తరలించవద్దంటూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రేపల్లెకు చెందిన కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే అమరావతిని తరలిస్తోందని మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆరోపించారు. ఈ మేరకు 3 రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం చేపట్టిన రిలే దీక్షలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, సిపిఐ నాయకులు ముప్పల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమైక్య పోరాటాల ద్వారా అమరావతి రాజధాని తరలింపు పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని ఈ సందర్భంగా ఆనందబాబు పేర్కొన్నారు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రానికి కానీ, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకుడికి ఇవ్వాల్సినటువంటి భద్రతని కుదించి పూర్తి స్థాయిలో ఇది 2వ సారి కుదించి కుట్రకి తెరదీపి చంద్రబాబు నాయుడిని మరి ఏం చేయాలనుకుంటున్నారో కూడా ప్రభుత్వం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. చేసిన తప్పుని తెలుసుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించే దానికి కట్టుబడి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ పైచకార పద్ధతుల్ని రాష్ట్రంలో కొనసాగడానికి ఏ ఒక్కరు కూడా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. మూర్ఖత్వంతో, కక్షతో, పైచాచిక ఆనందంతో అద్భుతమైన సరికొత్త నగరాన్ని కూల్చివేయడానికి ప్రయత్నం చేస్తే. కార్మిక దినోత్సవం 2020 సందర్భంగా ఏపీ కార్మిక సంక్షేమ మండలి జోనల్ స్థాయి కార్మికుల క్రీడలు, సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన కార్మికులకు బహుమతులను అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగపరచుకోవాలని తూర్పు పొన్నూరు నియోజకవర్గాల శాసనసభ్యులు ముస్తఫా కిలారి రోసయ్యలు కోరారు. కార్మికులకు నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేసి అనంతరం మాట్లాడారు. కార్మికులకు వివిధ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ మల్లేశ్వర్ కుమారి, స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ అధ్యకులు లంకా రఘురామరెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు ఆతుకూరి ఆంజనేయులు, టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యకులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ట్రిపుల్ ఎక్స్ అధినేత మాణిక్యవేల్ తదితరులు పాల్గొన్నారు.
ఇటు ప్రభుత్వ పరంగా కూడా మన కార్మికులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఇటు యాజమాన్యానికి ఉంది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, కార్మికులు కార్మికులాగే ఉండకూడదు, వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు రావాలి. మార్పు రావాలంటే ఏం చేయాలి? మీ పిల్లల్ని బాగా చదివించాలి. ఈరోజు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, కార్మికుల కోసం, పేద ప్రజల కోసం కులం చూడటం లేదు, మతం చూడటం లేదు, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఎన్నో పథకాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి మీరు కూడా పిల్లల్ని బాగా చదివించుకోవడం అంటే మీరు కష్టం. నేను వాలీబాల్ ప్లేయర్, స్పోర్ట్స్ స్టేట్ లెవెల్కి వెళ్ళాను. స్పోర్ట్స్ మీద నాకు ఏం తీసుకోండి, సో స్పోర్ట్స్లో మా ప్రాముఖ్యత ఈరోజు చాలామందికి తెలియదు. మాకున్నట్టు లేటెస్ట్ లాస్ట్ 3-4 డికేడ్స్ నుంచి ఎక్కువ మంది స్కూల్స్లో స్పోర్ట్స్కి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం వల్ల మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బాగా వెనుకబడిపోయింది స్పోర్ట్స్లో, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కూడా. కానీ స్పోర్ట్స్లో ఈరోజు ఎక్కడైనా సరే ప్రాముఖ్యత అంటే ఏం, ఈవెన్ జాబ్స్ వచ్చే దాంట్లో కూడా, గవర్నమెంట్ జాబ్స్ వచ్చే దాంట్లో కూడా స్పోర్ట్స్ నుంచి 2% to 5%, కొన్ని డిపార్ట్మెంట్స్లో 5% అయి, కొన్ని డిపార్ట్మెంట్స్లో 2% అయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఇవ్వటం కూడా. సాహిత్యం సమాజ హితం అన్న అంశంపై టీజేపీఎస్ కళాశాలలో నిన్న జాతీయ సదస్సు జరిగింది. కళాశాల భాషా విభాగాల ఆధ్వర్యాన జరిగిన ఈ సదస్సుకు వివిధ కళాశాలలకు చెందిన కవులు, రచయితలు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్కు చెందిన పఠాన్ ఖాన్, ప్రొఫెసర్ వరప్రసాద్ మూర్తి, బ్రహ్మారావు సదస్సులో అతిథులుగా పాల్గొన్నారు. సర్వకాల సర్వవస్థలయందు ధర్మం ఆచరించాలన్నదే సాహిత్యం బోధిస్తుందని అన్నారు. తద్వారా సమాజ హితం సాధ్యమవుతుందని వరప్రసాద్ మూర్తి వివరించారు. ఇక చివరిది ఏమిటి, మనతో ఏమొస్తుంది, మనం వేసుకున్నటువంటి సూటు బూట్లు ఇవి ఎలా వస్తాయో మనతో పాటు ఎంతో విలువైనటువంటి పరిచయాలు కొనుక్కుంటూ ఉంటారు నారే మొదలు. ఇవైనా అంటే ధనాని భూమో బసవశ్చ గోష్ఠే పత్ని బృహద్వారి సఖాస్ నిశానే దేహశ్చితాయాం పరలోక మార్గే క్రోసూరు మండలం ఎర్రబాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాల పిఎస్ బియ్యంను పోలీసులు సీజ్ చేశారు. టాటా సుమోలో తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హిందూ కళాశాల విద్యార్థులు ఇండస్ట్రియల్ స్టడీ టూర్ కు పయనమయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ మణికుమారి టూర్కు పచ్చజెండా ఊపారు. బీఎస్సీ విద్యార్థులకు ఏటా మాదిరిగానే ఈ ఏడాది విజయవాడ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు స్టడీకి నిర్ణయించామన్నారు. ప్రస్తుతం సాంకేతిక, విజ్ఞాన, పారిశ్రామిక నైపుణ్యాలను విద్యార్థులకు అందించి వారి ఉజ్వల భవితకు బాట వేయడమే తమ లక్ష్యమని మణికుమారి వివరించారు. మా కళాశాలలో వివిధ కోర్సుల్లో పాఠ్యాంశాలే బోధించడం కాకుండా మేము ఆ పాఠ్యాంశాల్లో ఉన్న ఇండస్ట్రియల్ విజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మా విద్యార్థుల్ని ప్రతి సంవత్సరము తీసుకొని వెళ్తున్నాం. చారిత్రాత్మక కట్టడాలు కానివ్వండి, ఇండస్ట్రియల్ ఇవి కానివ్వండి, వాటిని చూపించడానికి గాను ప్రతి సంవత్సరం మా విద్యార్థుల్ని అధ్యాపకులు ఆ ప్లేస్లకు తీసుకెళ్తుంటారు. వాటిలో భాగంగా ఈ సంవత్సరము విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి ఎంపీసీ, జీపీసీ, మిగిలిన తదితరుల విద్యార్థుల్ని కొంతమంది అధ్యాపకులు, పిఎం ప్రసాద్ గారు ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఉమామహేశ్వరరావు గారు కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. పట్టోపురం కమిటీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నేషనల్ సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. సైన్స్ తో పాటు వివిధ సబ్జెక్టుల్లో ప్రాజెక్టులను సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసే దిశగా సైన్స్ ఫెయిర్ దోహదపడుతుందని పట్టాభిపురం కమిటీ హై స్కూల్ హెచ్ఎం నిర్మల, ఉపాధ్యాయురాలు కుసుమ పేర్కొన్నారు. అలాగే విజ్ఞాన జిజ్ఞాస పెరుగుతుందని చెప్పారు. పట్టాపురం కమిటీ హై స్కూల్లో చిన్నారులు సృజనాత్మకంగా వివిధ అంతరిక్ష, భౌతిక, జీవ, సాంకేతిక, సాంఘిక, భాషా అంశాలను నమూనాలతో రమణీయంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నిర్మల, కుసుమ మాట్లాడారు. శక్తి అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది, కానీ దాన్ని బయటకు తీయటం అనేది మనం చేతైనంత వరకు మన ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ కనుక దానికి దోహదపడితే వాళ్ళు ఒకటి ఆలోచిస్తే 10 ఆలోచనలు వస్తాయి వాళ్ళకి చేసుకోవటానికి.
ఆ విధంగా వాళ్ళు దాన్ని వాళ్లల్లో ఉన్నటువంటి ప్రతిభని నైపుణ్యాన్ని ఒకటి చేసిన తర్వాత ఇంకో రెండోటి చేస్తే చాలా బాగుంటుంది అనేటటువంటి పద్ధతిలో మానసికంగా జిన్నా టవర్ సెంటర్ అరండల్పేట 11వ లైన్లోని బ్రాంచ్లలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 78వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్బంగా కొత్తపేట ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్రాంచ్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన రక్తదాన కార్యక్రమం జరిగింది. అలాగే కస్టమర్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమాలను బ్యాంక్ ఏజీఎం ఎన్వీఎస్పి రెడ్డి, సీనియర్ మేనేజర్ ఆర్ఎస్ మూర్తి, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యకులు పెద్దింటి శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్టంలోని 53 బ్రాంచ్ల్లో 3000 కోట్ల వ్యాపారంతో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ పురోగమిస్తుందని రెడ్డి మూర్తి పేర్కొన్నారు. కస్టమర్ల ఆదరాభిమానాలతో మరిన్ని అధునాతన సేవలతో బ్యాంక్ ఆర్థికంగా అగ్రస్థానాన్ని చేరుకుంటుందని వివరించారు. మా తాలూకా ఎన్పిఏ లెవెల్స్ కూడా మేము కంట్రోల్లో ఉంచుతూ మా తాలూకా బిజినెస్ని పెంచుకుంటూ పోతున్నాం. మా ఈ గ్రోత్ పాత్కి సహాయపడిన అందరి కస్టమర్లకి, చిన్న కస్టమర్, మీడియం లెవెల్ కస్టమర్స్, హై లెవెల్ కస్టమర్స్, హై నెట్వర్క్ కస్టమర్స్కి, మా బ్యాంక్ తరఫున, మా బ్రాంచ్ తరఫున, అందరికీ మా తరఫున ఈ 78th ఫౌండేషన్ డే రోజున సందర్భంగా అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. మా తాలూకా ఈ సర్వీసెస్ ఎన్ని ఎప్పుడైనా సరే ఎనీ టైం మీ ముందు ఉంచడానికి మేము అన్ని తరఫున అన్ని విధాలుగా మేము కృషి చేస్తూ మీ తాలూకా సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ మంచి బ్యాంక్గా పేరు తెచ్చుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ విధంగా మేము మీ అందరికీ సర్వీస్ అందజేద్దామని అనుకుంటున్నాము. ఈ ఫౌండేషన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు కస్టమర్స్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి కస్టమర్ సహాయ సహకారాలతో బ్రాంచ్ చాలా వృద్ధి చెందుతుంది. ఇదే విధంగా మీ అందరి సహాయ సహకారాలు కూడా ఇంకా ముందుకు ఇంకా అభివృద్ధి చెందుతామని మీ అందరికీ మాట ఇస్తూ రాష్ట్రంలో కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. ఏ కంపెనీలకు అనుబంధంగా వీటిని పెడుతున్నారో ప్రభుత్వం చెప్పాలని పంచుమర్తి అనురాధ అన్నారు. ఆత్మకూరులోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు పంపుతున్నందుక మంత్రి గౌతమ్ రెడ్డికి స్కిల్ డెవలప్మెంట్ శాఖను ఇచ్చింది అని అనురాధ ఎద్దేవా చేశారు. ఈరోజు కొత్తగా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలు పెడతాము, యూనివర్సిటీలు పెడతాము అని చెప్పి నిన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినప్పుడు కియాతో ఇలాగ అనేక పరిశ్రమల యొక్క సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు 8.5 లక్షల మందికి ఆ రోజు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీరు అన్నిటినీ వెళ్ళగొట్టేస్తున్నారు. మీరు ఏ స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలు పెడతారండి? ఎవరితో అనుబంధం చేసుకొని పెడతారండి? మార్కిస్ట్ మహోపాధ్యాయుడు వంకిల్స్ 200 జయంతి సందర్భంగా ఈ నెల 21 రెడ్ బుక్ డేగా పాటిస్తున్నారు. నగరంలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నట్లు సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆవిష్కరణ సభ జరుగుతుందని సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో కనీసం 10,000 కాపీలను విస్తృత అమ్మకాలు జరుపుతామని అన్నారు. సమావేశంలో సిపిఎం నాయకులు ఈమణి అప్పారావు, టి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో 100 వాగ్దానాలు చేస్తే 10 వాగ్దానాలు కూడా అమలు జరగవు. కానీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అట్ట కాదు, ఒక శాశ్వతమైనటువంటి రూపం అది. కాబట్టి ఈ సందర్భంగా జిల్లాలో అన్ని చోట్ల ఆవిష్కరణ సభలు జరిపి విస్తృతంగా మన జిల్లాలో 10,000 కాపీలు వాటిని అమ్మాలని చెప్పేసి నిర్ణయించాం. చాలా విషయం దీంట్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆల్రెడీ పుస్తకం ప్రింట్ అయ్యి వచ్చింది. 21వ తేదీన ఉదయం 10 గంటలకి ఇదే హాల్లో ఈ ఆవిష్కరణ సభ జరుగుతూ ఉంది. ప్రముఖులు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు, సిఎస్ఆర్ ప్రసాద్ గారు ఇలాంటి ప్రముఖులు పాల్గొని ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. కాబట్టి ఈ ఆవిష్కరణ సభని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతాం. లక్ష్మీపురం బేకర్స్ ఫన్ వద్ద నూతనంగా వర్సటైల్ ఇండియా కన్సల్టెన్సీ సర్వీస్ సెంటర్ ప్రారంభమైంది. పైనీర్ గ్రూప్స్ అధినేత చుక్కపల్లి రమేష్, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కోయా సుబ్బారావు, ఏబీపీఎస్సీ మెంబర్ సలాంబాబు వెస్టైల్ ఇండియా కన్సల్టెన్సీ సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. డైరెక్టర్స్ వెంకటకృష్ణ, నితిన్ కళ్యాణ్,
వంశీ చైతన్యలను అభినందించారు. దేశ విదేశాల్లో వివిధ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మెడికల్ లాంగ్వేజ్ కోర్సులను, ప్లేస్మెంట్లను విద్యార్థులకు సౌలభ్యంగా అందించేందుకు వెస్టర్న్ ఇండియా కన్సల్టెన్సీ అందుబాటులోకి రావడం విద్యార్థులకు వరమన్నారు. అట్లాగే రోల్ ప్లే 10 మంది ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళ వాళ్ళని రోల్ ప్లే చేయించి చేయించడం అన్నీ చాలా బాగుంటాయి. అవుతున్న సజెషన్ ఏంటంటే దీంతోపాటు చాలామందికి వాళ్ళ పాస్పోర్ట్ అప్లై చేయడం కూడా తెలియదు. ప్రాబబ్లీ ఇఫ్ యూ కెన్ టేక్ దట్ ఆల్సో, పాస్పోర్ట్ అప్లై చేయడం, పాస్పోర్ట్ అప్లికేషన్ ఫిల్ చేయడం కూడా మీరు చేసి I-20 అప్లికేషన్స్ అన్ని మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు, దాంతో పాస్పోర్ట్ అప్లికేషన్ కూడా మీరు ఫిల్ చేస్తే థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కీబోర్డ్ మీద కాన్సన్ట్రేషన్, టైపింగ్ నేర్చుకోవాలంటారు కీబోర్డ్ మీద పట్టు కోసం. అట్లాగే మీరు ఈ పాస్పోర్ట్ అప్లికేషను, కమ్యూనికేషన్ స్కిల్స్ బయటికి వెళ్ళినప్పుడు కూడా అట్లీస్ట్ స్మాల్ థింగ్స్, వర్డ్స్ కనుక ఇఫ్ దే ట్రై టు టాక్ ఆల్ ద టైమ్ దే విల్ గెట్ మోర్ ఆఫ్ దట్. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి యూనివర్సిటీస్లో మనం సీట్ తెచ్చుకోవాలి, ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలి, వీటి మీద ఒక అవగాహన అవసరం. అలాగే ఈ ఐఎల్స్ రాయాలా, జిఆర్ రాయాలా, టోఫిల్ రాయాలా, లేకపోతే ఇవన్నీ వాళ్ళకి డౌట్స్ అన్నింటిని కూడా క్లారిఫై చేయడం కోసం ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్ గుంటూరులో ప్రారంభించడం ఈ యొక్క మంచి ఉద్దేశంతో ప్రారంభించినందుకు వీళ్ళందరినీ అభినందిస్తూ ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా అన్ని యూనివర్సిటీస్కి టైప్ పెట్టుకొని అడ్మిషన్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ కొత్తగా ఇప్పుడు ఐఎల్స్, జిఆర్ఈ, పీటీ ఈ కోచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐఎల్స్, పీటీ వీటన్నిటికీ లైక్ ఏంటంటే ఇంగ్లీష్ స్టాఫ్ మాత్రమే చెప్తారు. మా దగ్గర ఏంటంటే 90 స్కోరర్స్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసనలో కార్మికులు పాల్గొని అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే ఏరియస్ విడుదల చేయాలని, పెండింగ్ జీతాలను చెల్లించాలని సిపిఐ నేత మాల్యాద్రి డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే సమ్మె చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు. ప్రమోషన్లు ఇస్తాడన్నారు తప్ప ఆ ప్రమోషన్ సంబంధించి వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇవ్వడం పరిస్థితి. ఈ రకంగా మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ కూడా ఓ పక్కన పెట్టేశారు. కాంట్రాక్ట్ కార్మికులు 15 రోజులు క్యాజువల్ సంబంధించి ఫైల్ అయితే నడిచింది, కానీ సెలవులు మాత్రం ఇవ్వట్లేదు. వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని, జీతాలు వెంటనే విడుదల చేయాలని, మరి లేని పక్షాలు మరి రిలే దీక్షలు అనంతరం నిర్వాహక సమ్మె కూడా మరి ఎలక్ట్రానికి మున్సిపల్ కార్మికులుగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. శ్రీ మాజిటి గురువయ్య హైస్కూల్లో శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎస్ఐటీఏ మాజీ డైరెక్టర్ చిలకపాటి విజయ రఘవాచార్యులు ఆరాధనోత్సవాలను సాంప్రదాయంగా ప్రారంభించారు. కర్ణాటక సంగీతానికి త్యాగరాజు మూలస్తంభంగా నిలిచారని విశిష్ట అతిథి ఎస్ఐటీఏ మాజీ డైరెక్టర్ చిలకపాటి విజయ రఘవాచార్యులు పేర్కొన్నారు. శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్లో శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం పుష్యభవిష్య పంచమి నాడు త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారని వివరించారు. అసంఖ్యాకమైన సంకీర్తనలు రచించి కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించారని అన్నారు. కార్యక్రమంలో హెచ్సి, హెచ్ఎస్ కౌన్సిల్ అధ్యక్షులు జి శివరామకృష్ణ ప్రసాద్, మాజీ గురవయ్య హైస్కూల్ కార్యదర్శి ఎంవీఎస్ఆర్ ప్రసాద్, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై శేషరాణి తదితరులు పాల్గొన్నారు. ఒక త్యాగరాజస్వామి, ఒక అన్నమాచార్యులు, ఒక రామదాసు, ఒక నారాయణ తీర్థులు, ఒక క్షేత్రయ్య, మన తెలుగు వారి యొక్క గర్వపడేటటువంటి మహామహనీయ మూర్తులు వారు. వారిని మనం మర్చిపోతే తెలుగుదని ఏమని చెప్పుకుంటాం? తెలుగు వాడి గొప్పతనం ఏముంది కనుక? ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పశ్య తపసఫలమని సుబ్రహ్మణ్య భారతి ఏనాడు చెప్పాడు. అటువంటి ఆంధ్రత్వానికి, ఆంధ్ర భాషకి, ఆంధ్ర సంస్కృతికి, ఆంధ్ర గౌరవానికి నిలువు దీపం నిలువెత్తు విగ్రహం త్యాగరాజస్వామి. ఆ ఉత్సవాలు అద్భుతంగా చేస్తూ ఉన్నారు మాజేటి గురవయ్య బ్రాంచ్ హైస్కూల్లో. అట్లాగే మా సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. సమాజానికి, దేశంలోని ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులకు అద్దం పట్టేలా పలాస 1978 చిత్రాన్ని నిర్మించామని మార్చి 6న విడుదల చేసినట్లు చిత్ర దర్శకుడు కరుణ్ కుమార్ తెలిపారు. ఇది చాలా నేటివ్, చాలా రస్టిక్గా, అంటే ప్రాపర్గా 1980స్లో ఒక పల్లెటూరు అమ్మాయి ఎలా అయితే ఉంటుందో నన్ను అలా చూపించారు దీంట్లో. అండ్ ఫిలిం అయితే చాలా బాగా వచ్చింది. వి గాట్ ఎ లాట్ ఆఫ్ అప్లాస్. అంటే ఈ ఫిలిం తీసేటప్పుడు ఎవరికి తెలియదు ఈ ఫిలిం ఇంత మంచి స్టేజ్కి వస్తుందని చెప్పి. అందరూ కష్టపడ్డారు,
ఓకే కథ బాగుంది అండ్ ఫస్ట్ ఈ ఫిలింకి గ్రేట్నెస్ ఏంటంటే దీంట్లో చేసిన అందరూ టాలెంటెడ్ అండ్ కొత్త జనరేషన్ ఆర్టిస్ట్ అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అండి ఆయన ఎక్కడున్నా సరే హీఈస్ ద బ్యాక్ బోన్ ఆయన ఎక్కడి నుంచి ఉన్నా కూడా అందరికీ ఐ మీన్ నేను ఇది చేస్తాను అంటే ఆ సపోర్ట్ అందరికీ ఉంటుంది ఆ ధైర్యం ఉంటుంది ఆయన ఈ ఫిలింకి బ్యాక్ బోన్ ఆయనకి ఈ కథ నచ్చి ఈ కథను ముందుకు తీసుకురావడం అనేది జరిగింది సో ఆయన ఆధ్వర్యంలో వర్క్ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ పలాస తీసుకున్నప్పుడు పలాసలో ఉండే మేజర్ బిజినెస్ జీడిపప్పు ఫ్యాక్టరీస్ సో దాన్ని ఇప్పటిదాకా మనం ఎక్కడ చూపించాం మనం ఎంతసేపు సినిమా తెలుగు సినిమాలో ఒక రొటీన్ మనకి క్యాన్వాస్ ఉంటుంది అయితే హైదరాబాద్లో జరుగుద్ది లేదా వైజాగ్లో జరుగుద్ది లేదంటే ఏంటన్నా ఫిక్షనల్ ప్లేస్లో జరుగుద్ది చాలా అరుదుగా మనం మొన్న మొన్న వచ్చిన శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాలు నెల్లూరు లక్ష్మీ కానీ ఇది ఒక స్మాల్ టౌన్ స్టోరీగా చెప్పాలనుకున్నాను సో నాకు ఏదైతే పట్టుందో నాకు ఏదైతే తెలుసో అక్కడ అది తీసుకోవాలనుకున్నాను అది అంతవరకు నిజం మిగతా అది కథ మొత్తం కల్పితం అంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది దేశం మొత్తం మీద జరుగుతున్న కథని నేను చెప్పాను దాన్ని ఒక ప్రాంతంలో చెప్పాను ఎందుకంటే అది గుంటూరులోనూ ఉంది విజయవాడలో ఉంది పలాసలో ఉంది నరసరావుపేటలోనూ ఉంది హైదరాబాద్లోనూ ఉంది బీహార్లోనూ ఉంది బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి కేఆర్కేఎం మెమోరియల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అమరావతి నాట్యోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి భరతనాట్యం మణిపురి సింహనందిని ఒడిస్సీ నృత్యాలు ఈరోజు ప్రదర్శన చేస్తున్నారు కళాకారులు వీరందరూ కూడా కలకత్తా నుంచి ఒడిశా నుంచి వచ్చి ఉన్నారు వారి పేర్లు భరతనాట్యం శ్రీ కుమార్ అంజనా రమేష్ ఒడిస్సీ శ్రీ సంజీవ్ కుమార్ జనా ఫ్రమ్ భువనేశ్వర్ మణిపురి శ్రీమతి తానియా చక్రవర్తి ఫ్రమ్ కోల్కతా సింహనందిని అర్ధనారీశ్వరం వెంకట్ గారి శిష్యులు ఇక్కడ ప్రదర్శన చేశారు ఈరోజు కార్యక్రమాలన్నీ చాలా బాగా జరిగినాయి అదేవిధంగా రెండు రోజుల పాటు చేస్తున్న అమరావతి నాట్యోత్సవం విజయవంతంగా ఈ సంవత్సరం కూడా ప్రదర్శింపబడుతోంది ధన్యవాదాలు ఈ వార్త అందరితో సమాప్తం నమస్కారం